వెంకటస్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వీలైతే అట్లా తీసుకోండి అని చెప్పి చెప్పిన వ్యక్తి. రెండవ మాట, మా వివేకు వినోద్ ఇద్దరితో ప్రయాసపడుతున్నారు. 91 ఏళ్ళ వయసు వచ్చిందా? 91 ఏళ్ళ వయసు వచ్చినాక ఈ పిస్టిన్లు ఇవన్నీ అరిగిపోవా, ఆటోమేటిక్గా కదా లూజ్ కాదా బాడీ అంతా అని చెప్పి ఏది జరగవలసి ఉంటే జరుగుతుంది, కానీ తెలంగాణ చూడాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉంది అని అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారు పాపం. అట్లాగే నల్గొండ జిల్లా యాదగిరి రెడ్డి గారు అనేకమైనటువంటి తపన పడేవాళ్ళు, కానీ వారికి ఆ అదృష్టం దక్కలేదు. మేము కూడా చాలా బాధపడ్డం. ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా తెలంగాణ చూడాల్సిన వ్యక్తి ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి నా కండారా చూడాలని చెప్పి కోరిక కోరుకొని తన జీవన ప్రస్థానంలోనే తెలంగాణ రాష్ట్ర సాఫల్యతను చూసిన వ్యక్తి వెంకటస్వామి గారు. వారి జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి మనిషి ఎదగగలడు అనేదానికి వెంకటస్వామి గారి జీవితం చాలా మంచి ఉదాహరణ. వారికి డబ్బులు లేకపోయినా గోదావరి కని వెళ్ళి అక్కడ చిన్న వ్యాపారం ప్రారంభించి కొంచెం నిలదొక్కున్న తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. చాలా వారు చేసిన పదవులు ఒక లెక్కలేదు, అనేక రకాల పదవులు చేసినారు, అవకాశాలు అపారంగా వారికి వచ్చినాయి. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక వేదికల మీద పేదల పక్షాన కార్మికుల పక్షాన తన గొంతు విప్పి నిర్భయంగా మాట్లాడిన వ్యక్తి. పెన్షన్ స్కీమ్ అవసరం ఉందని చెప్పి ప్రభుత్వంలో ఫైట్ చేసి పెన్షన్ స్కీమ్ తెచ్చినటువంటి వ్యక్తి. పంచాయతీ రాజులో కూడా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టి నాటి ప్రధానమంత్రి రాజీ సాధించినటువంటి వ్యక్తి. ఇట్లా అనేక రకాలుగా వెంకటస్వామి గారి సేవలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఒక దళిత నేత, మన రాష్ట్రంలోనే నిలువెత్తు ఎవరెస్టు శిఖరం అంతా ఎత్తుకెదిగినటువంటి దళిత నేత వెంకటస్వామి గారు. అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నాకు అన్నిటికన్నా ఈరోజు తృప్తిగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, వివేక్ గారు విగ్రహం మేము జయిస్తున్నాం సార్ అని చెప్పిండ్రు. నిజంగా వెంకటస్వామి గారే మన ముందు నిలుచున్నట్టుగా చాలా లైవ్గా ఆ విగ్రహం వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు వివేక్ గారికి, వినోద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే వెంకటస్వామి గారు చూపిన బాటలో నేటి యువత తప్పకుండా ముందుకు పురోగమించాలి. పట్టుదలతో అనుకున్న లక్ష్యానికి చేరుకునే ప్రయత్నాన్ని రాజీ లేకుండా కొనసాగించాలి. వారి కుటుంబ సభ్యులు వివేక్ గారు, వినోద్ గారు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఈ సందర్భంలో వారి నాన్నగారు కుటుంబానికి ఇచ్చిన స్ఫూర్తితోని వారు కూడా ఇంకా చాలా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, పండించడంలో వారి ఆశయాలను కొనసాగించడంలో అగ్రభాగాన ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వెంకటస్వామి గారికి ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన తీసుకుంటా ఉన్నాను.